గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత గ్రీనిష్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్నింగ్ అక్రాస్ ఏషియా మార్కెట్స్ అన్నీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాస్పీ, స్ట్రైట్స్ టైమ్స్, తైవానీస్ ఇండెక్స్, అలాగే హ్యాంగ్సెంగ్, షాంఘై, ఇలా ఏ మార్కెట్ తీసుకున్నా కూడా లాభాల్లో కనిపిస్తుంది. అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 37 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో మోర్ అగ్రెసివ్ రేట్ కట్స్ అంటూ వన్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్, న్యూయార్క్ ఫెడ్ చైర్పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో నిన్న యుఎస్ మార్కెట్స్ నష్టాల నుంచి కోలుకొని పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇదే హోప్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కూడా కనిపిస్తుంది. సో అక్కడ యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న వార్తలు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ చీర్ఫుల్గా మారింది. మరోవైపు కమాడిటీస్లో గోల్డ్, ప్రెషస్ మెటల్ గోల్డ్ 2 వీక్స్ హై దగ్గర ట్రేడ్ అవుతోంది. అలా క్రూడ్ ప్రైసెస్ జియో పొలిటికల్ రీజన్స్ కారణంగా కొంత ఫాల్ కనిపిస్తుంది. ప్రస్తుతం $62 సమీపంలో క్రూడ్ ప్రైసెస్ కనిపిస్తున్నాయి. ఇది కూడా మనకు ఇండియన్ మార్కెట్ సంబంధించి కొంత సానుకూలమైన పరిణామం. సో ఓవరాల్గా మన మార్కెట్స్లో మాత్రం సెంటిమెంట్ నెగిటివ్గా కొనసాగుతోంది. నిన్న కూడా చూసాం లాస్ట్ అవర్ ట్రేడ్ చాలా సెల్లింగ్ అనేది మనం చూసాం. 90 పాయింట్స్ నష్టం నిఫ్టీలో కూడా చూసాం. సో సెంటిమెంట్ నానాటికి నెగిటివ్గా మారటమే కాకుండా ముదురుతోంది కూడా. సో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఎంతకాలం కొనసాగుతుంది చెప్పలేం, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం నెగిటివ్ న్యూస్ చూస్తున్నాం. మొన్నటి బడ్జెట్ కూడా దీనికి ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు. సో బడ్జెట్లో వెల్త్ సూపర్ రిచ్ ట్యాక్స్ అనేది, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు, ఇలాంటి ట్రేడ్స్ చేసే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ట్యాక్స్ రేట్స్ 3-7% పెరగబోతున్నాయి. సో దీన్ని ఎఫ్బిఐ చాలా నెగిటివ్గా తీసుకుంటున్నాయి. నిన్న కూడా 1400 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూస్తాం. సో వరుసగా జూలైలో మోర్ దాన్ 6000 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు ఇప్పటిదాకా సెల్ చేశారు. సో ఇది తప్పకుండా నెగిటివ్ సెంటిమెంట్కి కారణం. సో ఫారిన్ పోర్ట్ఫోలియో నిన్నటి ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్తో ఇక ఈ ఎఫ్బిఐ సర్చార్జ్ అనేది ఇప్పట్లో తగ్గదు అనేది ఎఫ్బిఐస్కి అర్థమైంది. దీంతో సెల్లింగ్ అనేది కొనసాగుతోంది. మేబీ ఇండియా నుంచి ఫండ్స్ మారిషస్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఫ్రాన్స్ లాంటి దేశాలకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. దీనితోడుగా ఆయా స్టాక్స్లో ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ లైక్ ఎస్ బ్యాంక్ కావచ్చు, కొన్ని కొన్ని కంపెనీలు అయితే మనకు రూమర్స్ కూడా వస్తున్నాయి ఎప్పటికప్పుడు. సో ఈ రూమర్స్ నిన్న థామస్ కుక్ లాంటి కౌంటర్స్లో చూసాం. సో కంపెనీని మరో కంపెనీ టేక్ ఓవర్ చేయబోతుంది, అమ్మేస్తున్నారు వీళ్ళు. వేరే ఓవరాల్ గ్లోబల్ ఆపరేషన్స్తో పాటు ఇండియన్ ఆపరేషన్స్ని కూడా అమ్ముకుంటున్నారు అనే రూమర్స్ లాంటివి రావటం, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనకు ఆయా స్టాక్స్లో నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి ట్రేడింగ్లో లార్జ్ క్యాప్స్లో ఎక్కువ సెల్లింగ్ కనిపించింది, బట్ వాటితో పాటు మిడ్ క్యాప్స్ చాలా సెల్లింగ్ కూడా మనం చూసాం. లైక్ ఎస్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ వాజ్ డౌన్ బై 13%. అండ్ 52 వీక్ హైస్ టచ్ చేసిన స్టాక్స్ ఓన్లీ 33 స్టాక్స్ కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో. వేరే 52 వీక్ లోస్ దగ్గర ఎందుకు 10-11 రెట్ల ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి. 350 స్టాక్స్ ఆర్ నౌ ఎట్ 52 వీక్ లోస్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ ఉందో. సో ఎర్నింగ్ సీజన్ ఆఫ్ కోర్స్ కొనసాగుతోంది. అండ్ ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో రిలయన్స్ రిజల్ట్, కోర్ బిజినెస్ స్లో అవుతోంది, ఇది అందరికీ తెలిసిందే. లాస్ట్ క్వార్టర్లోనూ ఇదే జరిగింది. ఈ క్వార్టర్లో కూడా మార్కెట్స్ కోర్ బిజినెస్ సంబంధించి మందకొడి గమనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అయితే రిలయన్స్ జియో, అలాగే రిటైల్ బిజినెస్ అండ్ ఈకామర్స్, ఈ మూడు న్యూ బిజినెసెస్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఈ మూడు బిజినెస్లకు సంబంధించి ఎటువంటి కామెంటరీ ఇస్తారు? సో రిలయన్స్ జియో తన సబ్స్క్రైబర్ రెవెన్యూ గ్రోత్ని, ఆ మూమెంటమ్ని కంటిన్యూ చేయగలుగుతుందా? ఈకామర్స్ బిజినెస్ సంబంధించి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? అండ్ రిటైల్ బిజినెస్లో సెపరేట్గా చేసి లిస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ లిస్టింగ్ అనేది ఎప్పటికి జరుగుతుంది? అలాగే పిరమల్, సాఫ్ట్ బ్యాంక్, రిలయన్స్ మధ్యలో ఒక జాయింట్ వెంచర్ రాబోతుంది, ఒక గ్రూప్, ఈ ముగ్గురు కలిసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారనే వార్తలు, ఇవన్నీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అదర్వైజ్ టాప్ లైన్లో కానీ బాటమ్ లైన్లో కానీ కొంత ఫాలే కనిపించబోతోంది రిలయన్స్ రిటర్న్ రిజల్ట్స్కి సంబంధించి. ఇక ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న క్యూసివి ఎన్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ లెవెల్స్ని మీరు గమనిస్తున్నారు ఈ సమయంలో? యా ప్రాబ్లమ్, యూనిట్ మార్కెట్ కనుక మనం గమనిస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎక్కువ సెల్ ఆఫ్ రావటం చూసామండి. సో మేబీ ఇది బికాస్ ఆఫ్ ఎక్స్పైరీయా, నిన్న వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ప్లే ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ కొద్ది మార్కెట్ కిందకి తీసుకొచ్చి అక్కడ బేర్ ట్రాపింగ్ ఆర్ బుల్ ట్రాపింగ్ చేసి ఉంటారు. బట్ అగైన్
ప్రాబ్లీ ఈ రోజు ఎలా ఉంటుందో మార్కెట్ ఇస్ క్రూషియల్ అండి. ఎందుకంటే 11,625 అనేది మనం గత కొన్ని రోజులుగా ఒక సపోర్ట్ పాయింట్ కాస్తే ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. ఇన్ కేస్ 11,625 అబోవ్ మార్కెట్ ఈరోజు క్లోజ్ అయ్యి సస్టైన్ అయింది అంటే కనుక మేబీ కొద్ది ర్యాలీ కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనప్పటికీ మన స్వింగ్లో చూస్తే కనుక 11,461 సో అదొక మేజర్ సపోర్ట్గా ఉంటుంది. అండ్ 11,814 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి 11,691 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, దానిపైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఆల్మోస్ట్ మనకి 120-130 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ రేంజ్ బౌండ్ మార్కెట్ అని చెప్పొచ్చు. 11,450 నుంచి 800 మధ్యలో, సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు బై చేయటం, హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు సెల్ చేయటం, దట్స్ ఓన్లీ ఆప్షన్ యాజ్ ఎ ట్రేడర్ మనకుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ఆల్మోస్ట్ మొన్నటి స్వింగ్లో 30,346 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ కొన్ని రోజులుగా అండర్ పర్ఫామ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఇన్ కేస్ 30,300 ఒకవేళ కట్ అయింది అని దాని కింద క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ 30,111 అండ్ 29,559 ఏదైతే గ్యాప్ అనేది ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీకి ఈ స్టేజ్లో కొంచెం దూరంగా ఉండమని చెప్తాను. అండ్ 30,780 అబోవ్ బ్రేక్అవుట్ లెవెల్గా మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ స్టాక్స్ మనం చూస్తుంటే ఆల్మోస్ట్ అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నప్పటికీ కూడా ఆ రేంజ్ అనేది కొద్దిగా చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ కొద్దిగా హయ్యర్ హైస్ లాస్ట్ 5 డేస్ నుంచి అవుతున్నప్పటికీ ఎక్కువ రేంజ్ మనకి కనపట్టలేదు. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్సే ఉంది. ఇన్ కేస్ బజాజ్ ఫైనాన్స్ 3620 ఆ లెవెల్ వస్తే కనుక ప్రాబ్లీ షార్టింగ్ ఆపర్చునిటీ కానీ చూసుకోవచ్చు. తప్ప ఐ థింక్ ఫ్రెష్ బైస్ అనేది ఈవెన్ స్ట్రాంగ్ చార్ట్స్లో కూడా మనకి సూచించట్లేదు యాజ్ పర్ చార్ట్స్. సో ఐ థింక్ ఈ స్టేజ్లో స్టే అవే అని చెప్పొచ్చు. ఈవెన్ లాంగ్ ఏవైతే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లోంచి కూడా, ఎందుకంటే మన మార్కెట్ సూచించేది ఏంటి అంటే కనుక ఒకవేళ 11,460 కట్ అయింది అంటే కనుక ఒక మేజర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ టైంలో స్ట్రాంగ్ స్టాక్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఈ మంత్ మొత్తం చాలా కేర్ఫుల్గా ఉండాలి బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ ఆల్. ఇండివిజువల్ స్టాక్స్ డెంట్ అవుతూ ఉంటాయి రిజల్ట్స్ బాగోకపోతే. అండ్ రిజల్ట్స్ చాలా బాగున్నప్పటికీ కూడా స్టాక్స్ 1-2 డే ర్యాలీనే ఉంటుంది, అంతకుమించి తప్ప మిగతా ర్యాలీస్ కంటిన్యూ అవ్వట్లేదు అండ్ ఫాలో ఆన్ బయింగ్ మార్కెట్లో ఎక్కడా లేదు. సో ఇన్ కేస్ ట్రేడర్స్ ఎవరైనా ఉన్నారంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేయమని చెప్తాను. దోస్ ఆర్ ద మోస్ట్ లిక్విడ్ అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఏ స్టాక్లో ఏ న్యూస్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియట్లేదు. అండ్ స్ట్రాంగ్ చార్ట్స్ కూడా వీక్ అవటం చూస్తున్నాం మనం. సో డెఫినెట్లీ స్టే అవే అని చెప్తాను. బట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కావాలంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వీ షుడ్ చూస్. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది, మనకు ఆర్ఐఎల్ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి అండ్ చాలా స్టాక్స్లో మనకు నెగిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్లో. సో ఇక్కడ పూర్తిగా మార్కెట్కి దూరంగా ఉండడం మంచిదా, ఏదైనా వాల్యూ బై ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? ఒకటండి, మనం సోఫార్ Q1 రిజల్ట్స్ ఇది యాంటిసిపేటెడ్ అయినా కూడా మనము కొద్దిగా రికమెండ్ మనం కొద్దిగా వాన్ కూడా చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ పెద్దగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు అని, కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చండి. సోఫార్ పెద్ద నేమ్సే వచ్చాయి, బిగ్ నేమ్సే వచ్చాయి రిజల్ట్స్ కూడా, అపార్ట్ ఫ్రమ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ కాల్గేట్ టు సమ్ ఎక్స్టెంట్. ఈ రెండు తప్పించి మిగతావన్నీ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యాంక్స్ అయితే మనము ఇన్ఫాక్ట్ మార్కెట్ షేర్ పెరుగుతుంది అనుకున్న బ్యాంక్స్కి అసెట్ క్వాలిటీ డిప్రిషియేట్ అవ్వడం అనేది, డిక్లైన్ అవ్వడం అనేది వరిసామని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనము ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎక్కువగా ఫోకస్ అంతా మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ పైన ఉంటుంది. సోఫార్ వచ్చిన బిగ్ నేమ్స్లోనే రిజల్ట్స్ సరిగా లేదు. సో అక్కడ కూడా ప్రాఫిటబిలిటీ మనము మార్జిన్స్ అన్ని కంప్రెస్ అవ్వడం చూసాం. సో మిడ్ క్యాప్స్లో ఈ కంప్రెషన్ అనేది క్వాంటం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా, ఎందుకంటే మనకు బ్యాంక్స్ లెండింగ్ కూడా తగ్గిపోతుందండి. ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ చిన్న బ్యాంక్స్ ఏదైతే మిడ్ క్యాప్ బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది రీటైల్ వాళ్ళకి అండ్ MSMEకి. సో అదేమవుతుందంటే వాళ్ళకి, సో అసెట్ క్వాలిటీ డిప్రిషియేట్ అయినప్పుడు డిక్లైన్ అయినప్పుడు నెక్స్ట్ 2-3 quarters వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు అండ్ రీకలెక్షన్ కూడా వాళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్గా చేస్తారు. సో ఇది కొద్దిగా MSMEకి అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఉంటాయో, మిడ్ క్యాప్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ మార్జిన్ కంప్రెషన్ అని పెడుతుంది అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా మిడ్ క్యాప్ కంపెనీస్కి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ అనదర్ 2 quarters వాళ్ళకి మిడ్ క్యాప్స్కి మాత్రం కొద్దిగా మార్జిన్ కంప్రెషన్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సో కొద్దిగా టఫర్ టైమ్స్ అహెడ్ అని చెప్పుకోవచ్చు అన్లెస్ ద ఈకానమీ రీకవర్స్ యాజ్ ఎ హోల్. ఎందుకంటే మనము బడ్జెట్ తర్వాత మేజర్ పుష్ అపార్ట్ ఫ్రమ్ యూనో 100 trillion ఫర్ నెక్స్ట్ 10 years అనే టైప్లో ఇన్ఫాక్ట్ ఇలా బ్రాడ్ బేస్డ్ అనౌన్స్మెంట్స్ తప్పించి అలొకేషన్స్ వైజ్గా కొద్దిగా ఏది రాలేదు కాబట్టి, మేజర్ పుష్ రాలేదు కాబట్టి అక్రాస్ ది ఇండస్ట్రీస్ మనం ఆ డిక్లైన్ గమనిస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనం చూసుకుంటే బడ్జెట్ తర్వాత మన మార్కెట్ 3.5% డిక్లైన్ అయిందండి. ఆల్మోస్ట్ అక్రాస్ ద సెక్టర్స్ బ్యాంకింగ్ దగ్గర నుంచి ఆటో ఇన్ఫ్రా అన్ని కూడా మనకు డిక్లైన్ అవ్వడం చూసాం ఇండిసెస్ కూడా. సో నా ఒపీనియన్ ప్రకారం లెట్ ద మార్కెట్స్ స్లైడ్ ఇన్ టు వాల్యుయేషన్ జోన్ అండి, కొద్దిగా మనకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే వాల్యుయేషన్ వైజ్గా కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండింది, అర్నింగ్ సపోర్ట్ ఉండలేదు కాబట్టి. ఎనీ విచ్ వే మనకి దిస్ ఇస్ ద థర్డ్ క్వార్టర్ దట్ యూనో అర్నింగ్స్ డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి.
సో నా ఉద్దేశం ప్రకారం కొద్దిగా వెయిట్ చేయండి, మార్కెట్ రీరేటింగ్ జరుగుతుంది, అక్కడ మీరే ఆవరేజింగ్ ప్రకారం అట్లీస్ట్ వెయిట్ ఫర్ మంత్ మంత్ అండ్ హాఫ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్స్. ఓకే, ఇక మెయిల్స్ కాల్స్ తీసుకున్న ఇన్వెస్టర్స్ నుంచి చిన్న విరామం తర్వాత. నిర్మాణ యోధులు, ఇంద్రజాల మహేంద్రజాల లోక సృష్టికర్తలు, అభినవ మయ చక్రవర్తులు, విశ్వవిఖ్యాత నిర్మాణ ప్రదాతలు, అందాల ఆవాసాల రూపకర్తలు, మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టీవీ 5 సమర్పిస్తోంది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డ్స్ 2019. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాలకు చెందిన హేమ హేమీరు ఆర్కిటెక్ట్ దిగ్గజాలతో అవార్డ్స్ కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈ శుక్రవారం రాత్రి 7 గంటలకు లైవ్ షో మీ టీవీ 5 లో. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. బ్రేక్ జస్ట్ ముందు చూసాం ఒక ప్రోమో, సో విశ్వకర్మల గురించి, అలాగే నవభారత నిర్మాతలు. సో అటు నవ్యాంధ్రను ఇటు బంగారు తెలంగాణను కూడా నిర్మించబోయేది వీరే, సృష్టికర్తలు వీరే, వారే ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్. సో అటువంటి వాళ్ళని మనం సమున్నత రీతిలో సముచితంగా సత్కరించుకోవడం మన బాధ్యత. అందుకే దక్షిణ భారతదేశ మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం టీవీ 5 ఈ ఆర్కిటెక్ట్స్ని, ఇంటీరియర్ డిజైనర్స్ని సత్కరించేందుకు ఒక అవార్డ్స్ వేదికను ఏర్పాటు చేస్తుంది. వచ్చే అక్టోబర్లో జరగబోతున్న ఈ అవార్డ్స్ వేడుకకు అంకురార్పణ ఈ సాయంత్రం 7 గంటలకు టీవీ 5 స్టూడియోస్లో జరగబోతోంది. సో ఒక ఇలైట్ జ్యూరీ విజేతలను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది. మరిన్ని విశేషాలు ఈ రాత్రి 7 గంటల నుంచి మనం లైవ్ షో ఉంటుంది, 7 to 8 o'clock జరిగే ఈ లైవ్ షోని తప్పకుండా చూడండి. ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ సంబంధించి హేమ హేమిలు దిగ్గజాలు మన స్టూడియోకి వచ్చేసి వారు ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది తెలుగు మీడియా, నాట్ జస్ట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది సౌత్ ఇండియన్ మీడియా, మనం ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ని రివార్డ్ చేయబోతున్నాం, ఫెలిసిటేట్ చేయబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్. ఈ రాత్రి 7 గంటలకి టీవీ 5 స్టూడియోస్లో లైవ్ షో జరగబోతోంది. ఇక ఇన్వెస్టర్స్ అలాగే కాలర్స్ నుంచి మనం మెయిల్స్ తీసుకోబోతున్నాం, అలాగే కాల్స్ కూడా తీసుకోబోతున్నాం. ముందుగా జూబ్లెంట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు చిన్ని కృష్ణ. జూబ్లెంట్ ఫుడ్స్ ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి, స్టాక్ ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. మనం ఆల్రెడీ హై నుంచి కరెక్ట్ కూడా అవటం చూసాం. సో 1558 నుంచి ఆల్మోస్ట్ 977 దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 1245 దగ్గర ఉంది. సో యాజ్ ఎ ట్రేడింగ్ బైట్ అటెంప్ట్ చేయొచ్చు అండి, అది కూడా కొద్దిగా పడినప్పుడు. సో స్ట్రిక్ట్లీ అరౌండ్ 1200 అలా వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేయొచ్చు కొనడానికి. అండ్ 1170 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో నెక్స్ట్ 3 to 6 months అయితే ఇది 1380 నుంచి 1180 మధ్యలో ఉండే ఛాన్సే ఉంది. అంతకుమించి మూవ్ అయితే కనపడలేదు. సో డెఫినెట్లీ యాజ్ ఎ ట్రేడింగ్ బైట్ అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ అవార్డ్ అనే చెప్తాను. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, అవునండి, మీ పేరు? నేను అరబిందో ఫార్మో 590 దగ్గర తీసుకుంటున్నాను. మళ్ళీ భారత్ ఫోర్జ్ 470 దగ్గర తీసుకున్నాను. అరబిందో ఫార్మా అండ్ భారత్ ఫోర్జ్. భారత్ ఫోర్జ్ మోర్ లైక్ కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అయితే కొనసాగుతూ ఉందండి మనకి ఆటో సెక్టర్ లో. అండ్ ఎస్పెషల్లీ క్లాస్ ఎయిట్ ట్రక్స్, మనకి లాస్ట్ మంత్ సేల్స్ రీసెంట్ గానే వచ్చినా కూడా వీళ్ళ ఎక్స్పోజర్ టువార్డ్స్ ఐ మీన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా కొద్దిగా ఎక్కువే. సో ఇప్పుడు ఆటో ఎనీ విచ్ వే మనకి గ్లోబల్ గా చూసుకున్నా కూడా కొద్దిగా కైండ్ ఆఫ్ షిఫ్ట్ లో ఉన్నారు. సో అన్సర్టైనిటీ కొనసాగుతుంది కాబట్టి మీ ప్రైసింగ్ పర్వాలేదండి, 470 అన్నారు కాబట్టి నా సజెషన్ హోల్డ్ చేయమని చెప్తాను. యావరేజ్ లాంటిది డెఫినెట్లీ వద్దండి. ఐ థింక్ యూనిట్ టు వెయిట్ అట్లీస్ట్ 1-2 quarters, అట్లీస్ట్ 2 quarters వరకు వెయిట్ చేయమని చెప్తానండి యావరేజింగ్ కోసం. అరవిందో ఫార్మా కూడా 570 అన్నారు, ఇట్స్ ఓకే అండి, ఓకే కైండ్ ఆఫ్ ఎ ప్రైస్. బట్ ఐ డు నాట్ సీ ఎనీ ఇక్కడ నుంచి కూడా మేబీ డౌన్ సైడ్ కూడా లిమిటెడ్ గానే ఉండే అవకాశం కనబడుతుంది. బట్ అప్ సైడ్ కూడా క్యాప్ అయిందండి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. నా ఒపీనియన్ ఇట్స్ కైండ్ ఆఫ్ మోర్ ఆఫ్ ట్రేడింగ్ బెట్ అని చెప్తానండి ఇలాంటి టైంలో. సో ఫ్రీక్వెంట్ గా ట్రేడ్ చేస్తుంటే మేబీ యూ కెన్ మేక్ ప్రాఫిట్స్. బట్ లాంగ్ టర్మ్ లో అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్సర్టైనిటీ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫార్మా సెక్టర్. సో నా ఒపీనియన్ ఫ్రీక్వెంట్ గా ప్రాఫిట్స్ బుక్ చేస్తుండీ అరవింద ఫార్మాలో. తర్వాత కాలర్ భీమవరం నుంచి నాగరాజు లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నాకు రీసెంట్ గా యూఏఈలో జాబ్ వచ్చింది సార్, ఎన్ఆర్ఐ అని.
ఓకే, నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి నేను 20,000 మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాను సార్, యాక్సిస్ బ్లూచిప్, యాక్సిస్ పాకెట్ 25, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ ఫ్రీ 96 ఉంది కదా సార్, అట్లా 3 మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాను. ఓకే, ఇంకొక 20,000 నేను పెట్టాలనుకుంటున్నారు, ఒక మీరు ఒక 2 గానీ 3 గానీ ఏమన్నా సజెస్ట్ చేయగలరా మ్యూచువల్ ఫండ్స్ లో? ఒకటైతే సుందరం మిడ్ క్యాప్ అని డిసైడ్ అయ్యాను, అది ఎట్లా ఉంటుంది? మీరు నార్మల్గా ఒక లార్జ్ క్యాప్, ఒక మల్టీ క్యాప్, అలాగే ఒక మీడియం మిడ్ క్యాప్, మీరు ఆల్రెడీ సుందరం మిడ్ క్యాప్లో డిసైడ్ అయిపోయారు కాబట్టి ఒక లార్జ్ క్యాప్, ఒక మల్టీ క్యాప్ ఫండ్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మేబీ కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్ని, అలాగే రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్, ఈ రెండు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు యువర్ మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ని ఇప్పుడు ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే అందరూ కూడా వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మనం కూడా వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండడం మంచిది. సో ఈ రెండు మీరు సెలెక్ట్ చేసుకోండి, కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ అండ్ రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్. బట్ డోంట్ ఎక్సీడ్ ఒక 5 to 6 ఫండ్స్ కంటే ఎక్కువ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా అవసరం లేదండి. మోస్ట్లీ మనం అసెట్ అలొకేషన్ అంతా కూడా 3-4 ఫండ్స్కి కన్ఫైన్ చేసుకోవడం మంచిది, సో దట్ ఆ 3-4 ఫండ్స్ మంచి స్కీమ్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకోగలిగితే అవి చాలు, అవి ఓవరాల్ మార్కెట్ని మనం రిఫ్లెక్ట్ చేస్తున్నట్లే. తర్వాత కుమార్ రావు మెయిల్ పంపించారు, ఆయన కూడా అరవింద ఫార్మా కొనొచ్చా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్ బ్యాంక్ అట లాంగ్ టర్మ్ కోసం. మేబీ మీరు చూస్ చేసుకున్న మూడిట్లోకి స్టేట్ బ్యాంక్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉందండి లాంగ్ టర్మ్ కోసం. డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. నా ఉద్దేశంలో స్టేట్ బ్యాంక్ అరౌండ్ 320 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, సో కరెంట్లీ అరౌండ్ 363 ఉంది అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక 359. సో ఏమాత్రం ఈ స్టాక్లో డిప్స్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ తీసుకోవచ్చు. బట్ అరబిందో ఈజ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి ఈ స్టేజ్లో, ఎందుకంటే మల్టీ మంత్స్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా 527 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 2016 జూన్ లో. సో 3 ఇయర్స్ లో ఎప్పుడైతే స్టాక్ కిందకు వస్తుంటుందో కొద్దిగా వీక్నెస్ ఉందనే చెప్పుకోవచ్చు మనం. బట్ ఏదైనప్పటికీ ట్రేడింగ్ బెట్లాగా దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. మేబీ 560 నుంచి 530 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి అండ్ 480 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయింది అంటే కనుక ఇది హై బీటా స్టాక్ కాబట్టి చాలా అప్సైడ్ కూడా ఎక్కువనే కనిపిస్తుంది, మేబీ 690-700 దాకా కూడా వెళ్ళొచ్చు, ఇది హై బీటా స్టాక్ కాబట్టి. సో అరబిందోలో ట్రేడింగ్ బెట్లాగా తీసుకోవచ్చు. ఎస్ బ్యాంక్ ఈజ్ ఏ గ్యాంబ్లింగ్ స్టాక్ అండి, స్పెక్యులేషన్ కూడా అనలేము ఆ స్టాక్లో, ఎందుకంటే అఫ్కోర్స్ మనకి 410 నుంచి 85 అలా వచ్చినప్పటికీ చాలా పడినట్టు ఉంది, బట్ స్టిల్ అప్సైడ్ ఎంత ఉంటుంది వీ డోంట్ నో యాక్చువల్లీ. సో లాంగ్ టర్మ్కి అయితే ఆ స్టాక్ వద్దనే చెప్తాను. మేబీ మీరు ఒకవేళ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే కనుక 72 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటుంది, మేబీ 110-115 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. భరత్ కుమార్ హైదరాబాద్ నుంచి, హలో. ఓకే, భరత్ కాల్ కట్ అయింది. కెనై బై సెయిల్ అండ్ గ్రాఫైట్ ఇండియా అని అడుగుతున్నారు విష్ణువర్ధన్, 2 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చు ఇవి? సో రెండు కూడా ఐ థింక్ వీక్ నోట్లోనే ఉన్నాయండి, సెయిల్ అండ్ గ్రాఫైట్ కూడా. సెయిల్ మనకి ఆల్రెడీ చూస్తున్నాము, స్టీల్ ప్రొడ్యూసర్స్ కానీ ఐరన్ కానీ రా మెటీరియల్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, మార్జిన్స్ కంప్రెస్ జరుగుతూ ఉంది. సో నా ఒపీనియన్ సైకిల్ ఎట్ ద డౌన్ సైకిల్ ఉన్నామండి మనం, నా ఒపీనియన్ యూ షుడ్ అవాయిడ్ సెయిల్ అని చెప్తాను. కమింగ్ టు గ్రాఫైట్ చాలా వీక్ నోట్లో కనబడుతుందండి స్టాక్ కూడా. ఇప్పుడు మనకి ఆ ఏదైతే యూఫోరియా ఉండిందో ఒక 1.5 ఇయర్ బ్యాక్, సో ఐ థింక్ ఇట్స్ గాన్ అవే అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు సిచ్యువేషన్స్లో. ఎంటైర్లీ వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా కూడా మీకు వాల్యుయేషన్ పరంగా చూస్తే మేబీ 1-2 బుక్ వ్యాల్యూలో దొరుకుతుంది, కొంచెం కంఫర్టబుల్గా ఉన్నామని అనుకోవచ్చు. బట్ వీళ్ళ అవుట్లుక్ కూడా అదే విధంగా కొద్దిగా నెగిటివ్గా ఉందండి, నా ఒపీనియన్ అవాయిడ్ ద స్టాక్ ఫర్ నౌ. మాధురి అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం మారుతి కొనుక్కోవచ్చా, ఎక్కడ ఇంకా వెయిట్ చేయొచ్చా? డెఫినెట్లీ వెయిట్ చేయొచ్చు అండి, స్టాక్ ఏంటంటే ఓన్లీ మనకి 10,000 క్లోజ్ టు 9,960 నుంచి 5,800 కాబట్టి అట్రాక్టివ్ అనిపిస్తుంది. బట్ ఈ స్టాక్ని ఇంకో 1,000 రూపీస్ కూడా రూల్ అవుట్ చేయలేమండి. సో లాంగ్ టర్మ్ మీరు కొనాలి అనుకుంటే ఈ షుడ్ వెయిట్ డెఫినెట్గా. ఓన్లీ మనకి సిగ్నల్ ఎక్కడ వస్తుంది అంటే కనుక ఈ స్టాక్ ఎప్పుడైతే 6,800 అబౌ ట్రేడ్ అవుతుందో అంటే ఇక్కడ నుంచి కూడా 1,000 పాయింట్స్ పైకి వెళ్ళి అక్కడ ట్రేడ్ అవుతున్నప్పుడు అప్పుడు మనకి లాంగ్ టర్మ్ కొనాలన్న సిగ్నల్ వస్తుంది చార్ట్స్లో, ఆ టైంలో లాంగ్ టర్మ్కి అటెంప్ట్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ మేబీ ఇన్ ద నెక్స్ట్ క్వార్టరే ఇది ఇంకొక 800-1,000 పాయింట్స్ కింద చూసే ఛాన్స్ కనిపిస్తుంది. టీటీకే హెల్త్ కేర్ కొన్నారు 670లో, మోహన్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు. అలాగే యూఎఫ్ఓ మూవీస్ కూడా కొన్నారు 240లో, హోల్డర్స్ అల్లి రెండు. ఐ థింక్ టీటీకే హెల్త్ కేర్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. స్టాక్ మనం ప్రైస్ కరెక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 130 రూపీస్ నుంచి పడతాం చూసాం కంటిన్యూస్లీ. సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడెంట్ ఎంటర్ అండి. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను, ఉన్నాయి యూ కెన్ హోల్డ్. యూఎఫ్ఓ కూడా సిమిలర్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం అండి స్టాక్లో కంటిన్యూస్లీ, ఇది 620 నుంచి 170 దాకా పడుతుంది చూసాం మంత్ ఆన్ మంత్.
సో మధ్యలో వీ హావ్ సీన్ సమ్ పుల్ బ్యాక్ 170 నుంచి క్లోజ్ టు 322 లాగా. సో అలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. 249 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ ఆ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇలాంటి స్టాక్స్ ఆల్ ఫాలింగ్ స్వోర్ట్స్ అండి ఇవన్నీ. సో ఎక్కడ దాకా కిందకు వచ్చి ఆగుతాయో మనకు తెలియదు కాబట్టి షుడ్ బి కేర్ఫుల్ అండ్ పుల్ బ్యాక్లో డెఫినెట్లీ ఎగ్జిట్ అనే నా సజెషన్. తర్వాత మనోజ్ అడుగుతున్నారు, మైండ్ట్రీ కొనుక్కోవచ్చా ఇక్కడ? మనం మైండ్ట్రీ బోర్డ్ రూమ్ వార్స్ జరుగుతూ ఉన్నాయండి, కొద్దిగా అన్సర్టనిటీ ఉంది కంపెనీ స్పెసిఫిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా తగ్గడం చూసాం మనం. నా ఒపీనియన్ యూ హ్యావ్ బెటర్ ప్లేయర్స్ అండ్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ బెటర్ ప్లేయర్స్ ఉన్నాయి. ఒకవేళ మైండ్రీని అటెంప్ట్ చేయాలనుకుంటే ఐ థింక్ యూ నీడ్ ఫర్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ యూనో 10-15 డేస్, ఎందుకంటే ఈ కొద్దిగా ఈ స్ట్రగుల్ అంతా సెటిల్ అవ్వనివ్వండి, దాని తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్ అండ్ మైండ్రీ. రఘురామయ్య, టాటా ఎలక్సీ కొన్నారు 1100 రూపాయల్లో, ఏం చేయొచ్చు? యా యూ షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ టైం కూడా మనం చూసాం అరౌండ్ 510 నుంచి ఆల్మోస్ట్ 1470 అంటే 800,000 పాయింట్స్ దాకా ర్యాలీ కూడా, అండ్ లాస్ట్ 6 to 8 మంత్స్ నుంచి అండర్ పర్ఫామ్ చేస్తుంది. అఫ్ కోర్స్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ 641 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 2017 మేలో. సో మనం 730 ఆల్రెడీ ఉన్నాము, మేబీ ఇంకొక 80-90 రూపీస్ పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు యావరేజ్ చేయొచ్చు, బట్ అట్లీస్ట్ మీకు 2 or 3 ఇయర్స్ వ్యూ ఉండాలి స్టాక్కి. సో మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అవుతున్నాయని ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. 11,641 దగ్గర ప్రస్తుతం ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.